నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ మీటింగ్ హాల్లో చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. 42 అంశాలపై ఎజెండా ప్రవేశపెట్టగా అందులో సగమే చర్చకొచ్చాయి. విద్యాశాఖ, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖల అధికారులు ప్రగతి నివేదిక ప్రవేశపెట్టగా వారి పనితీరుపై అధికార ప్రతిపక్ష జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఎజెండా అంశాలపై ప్రస్తావించారు. విద్యాశాఖ, మిషన్ భగీరథకు సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారుల పనితీరు బాగోలేదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఒకవేళ ఎవరూ స్పందించకపోతే జడ్పీ హాల్లోనే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా జత కలిసి అధికారుల తీరుపై మండిపడ్డారు. తమ ప్రాంతాల్లోనూ అనేక సమస్యలున్నాయని, ఎన్నిసార్లు సభ దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వెల్లగక్కారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతుగా మాట్లాడారు. ముఖ్యంగా మిషన్ భగీరథ పనులపై అసహనం వ్యక్తం చేశారు. చాలా చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికీ కొన్ని చోట్ల నీరు సరఫరా కావడం లేదని, అక్కడక్కడ బురద నీరు వస్తోందని అన్నారు. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఆయన సభాముఖంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా క్లోరినేషన్ చేపట్టి నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎజెండాలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమాధానాలు చెబుతూ అధికారుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశం ఆద్యంతం సాదాసీదాగా సాగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో భవేష్ మిశ్రా, జడ్పీ సీఈఓ గణపతి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి ఏదైతే సీఏ ల్యాండ్ ఎక్కడ ఇచ్చినారో అదంతా కూడా ఫార్మెట్ వీళ్ళు పంపించాలి. దాన్ని వాళ్ళు మళ్ళీ దానికి ఫారెస్ చేసినప్పుడు ఫారెస్ట్ రిప్లై ఇవ్వాలి. దాని తర్వాత మీటింగ్స్ అయిన తర్వాత క్లియర్ అయితే లేదు. అడవి వచ్చేప్పుడు కూడా క్లియర్ అవ్వడానికి దాదాపు 6-7 సంవత్సరాలు పట్టింది. ఇది కూడా బోర్కండ్ ఇది కూడా మీరు ఏ స్టేజ్లో ఫేజ్ వన్ క్లియర్ అయింది. మరి ఫేజ్ 2 కోసం మనకు సీఏ ల్యాండ్ అంతా ఆల్టర్నేటివ్ ఇచ్చినట్టయితే దానికి పరిష్కారం తొందరగా అయిపోతుంది. మేమున్నా కొంచెం స్పీడప్ చెప్పిద్దాం. ఎన్ని హెక్టార్ అవుతుంది ల్యాండ్? 6.5 హెక్టార్స్ ఉందా సార్? 6.8 అంటే మన అది రీజనల్ చెన్నై పోవాలి. 6.8 ఆరు హెక్టార్ ఆరు హెక్టార్ ఉంది సార్. మనము 5 హెక్టార్ల వరకు అయితే మనకు పర్మిషన్ ఉంది. ఇప్పుడైతే మనకు 5 హెక్టార్ కూడా తీసేసి గవర్నమెంట్ 1 హెక్టార్ పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రీజనల్ మరి బోర్డు పంపాలి, చెన్నై పంపించి తొందర తీసుకెళ్తా. మీరు వారం పాయింట్ సిమ్మేటిక్ కంప్లీట్ చేయాలి సార్. ఓకే.